అందరికీ నమస్కారం। నేను మీ హరిప్రసాద్। ఈ రోజు వీడియోలో 10వ తరగతిలోని వెన్నెల అనేటువంటి పాఠం గురించి మనం తెలుసుకుందాం। ముందుగా వెన్నెల పాఠం రచించినటువంటి కవి విశేషాల గురించి మనం తెలుసుకుందాం। ఈ వెన్నెల పాఠాన్ని కవిత్రయంలో మూడవ వాడు అయినటువంటి ఎర్రన కవి దీన్ని రాయడం అనేది జరిగింది। ఈ వెన్నెల పాఠం ఎర్రన రాసినటువంటి నృసింహ పురాణం తృతీయాశ్వాసం నుండి తీసుకోవడం అనేది జరిగింది। 14వ శతాబ్దపు ప్రథమార్థంలో జీవించినటువంటి కవి ఎర్రన తల్లిదండ్రులు పోతమాంబిక సూరనార్యులు, ఇతని గురువు శంకరస్వామి। అద్దంకిని రాజధానిగా చేసుకుని పరిపాలించినటువంటి ప్రోళయ వేమారెడ్డి ఆస్థాన కవిగా ఉన్నారు। ఎర్రన ఆంధ్ర మహాభారతంలోని అరణ్య పర్వశేషాన్ని మరియు నృసింహ పురాణము, రామాయణము, హరివంశము వంటి కావ్యాలను రాయడం అనేది జరిగింది। అయితే ఇందులో రామాయణం అలభ్యమైనటువంటి గ్రంథం। రామాయణం, హరివంశాన్ని ప్రళయ వేమారెడ్డికి అంకితం చేసినటువంటి ఎర్రన గారు భారతంలోని అరణ్య పర్వశేషాన్ని రాజరాజ నరేంద్రునికి అంకితం ఇవ్వడం అనేది జరిగింది। పురాణం అనే కావ్యాన్ని అహోబిలా నృసింహస్వామికి అంకితం ఇవ్వడం అనేది జరిగింది। అయితే ఎర్రన రచనలలో వర్ణనలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి। తదనంతర కాలంలో కవులకు ఎర్రన వర్ణనలే అధికంగా ప్రేరణను కలిగించాయి। ప్రబంధ లక్షణమైన అష్టాదశ వర్ణనలు అన్నీ కూడా ఇంచుమించు ఎర్రన రాసినటువంటి నృసింహ పురాణంలో కనిపిస్తాయి। అందుకే ఎర్రనను ప్రబంధ పరమేశ్వరుడు అని పిలుస్తూ ఉంటారు। ఎర్రన శివభక్తి పారమ్యాన్ని అనుసరించి శంభుదాసుడు అని పేరుగాంచాడు। ఎర్రన జీవిత విశేషాల గురించి క్లుప్తంగా తెలుసుకుంటే, ఎర్రన 14వ శతాబ్దానికి చెందినటువంటి వాడు, తల్లిదండ్రులు పోతమాంబిక సూరనార్యులు, ఇతని గురువు శంకరస్వామి, అద్దంకిరి రాజధానిగా చేసుకుని పరిపాలించినటువంటి ప్రళయ వేమారెడ్డి ఆస్థాన కవి, ఆంధ్ర మహాభారతంలోని అరణ్య పర్వశేషము, నృసింహ పురాణము, రామాయణము, హరివంశము అనేటువంటి కావ్యాలను రాయడం అనేది జరిగింది। ఇతనికి శంభుదాసుడు, ప్రబంధ పరమేశ్వరుడు అనేటువంటి బిరుదులు ఉన్నాయి। ప్రవేశిక ఆ బాల గోపాలానికి ఆత్మీయ బంధువు చందమామ, అటువంటి చందమామ నుండి జాలువారే అమృతం వెన్నెల। అందమైన చందమామను చూపిస్తూ చందమామ రావే జాబిల్లి రావే అంటూ కమ్మని పాట పాడుతూ తల్లి గోరుముద్దులు తినిపించడం మనందరి అనుభవంలోని విషయమే। చిన్నపిల్లలకి వెన్నెల అంటే ఎంతో ఇష్టం। శ్రీరామచంద్రుడంతటి వాడే చందమామ కావాలని పోరు పెట్టాడు అంటే చంద్రబింబం ఎంత ఆకర్షణీయమో తెలుస్తూ ఉంది। అటువంటి వెన్నెల గురించి మన కవులు కావ్యాలలో ఎంతో అద్భుతంగా వర్ణించారు, నేటికి వర్ణిస్తూనే ఉన్నారు। అటువంటి అమృత కిరణుని అమూల్య సంపదను గురించి నృసింహ పురాణంలో ఎర్రన గారు ఎంతో రమణీయంగా వర్ణించడం అనేది జరిగింది। ఆ ఎర్రన కవి వెన్నెల యొక్క వర్ణనను ఈ పాఠం ద్వారా మనం తెలుసుకుందాం। ఇనున సమాన తేజు దివసేంద్రుంగనుగుని మాట్కి చూడగాన్ జనదురు నల్ప తేజునను చాట్పున చంచల భృంగ తారక ఘనవన జాతలోచనము గ్రక్కున మీలన ముదం చేసే బద్మిని పతి భక్తి సత్వమున మేలిమి కింగురి దాన పొమ్మనన్। ప్రతి పదానికి అర్థాన్ని గమనించినట్లయితే అసమాన సాటిలేని, తేజున్ తేజస్సు గలవాడును, దివసేంద్రున్ దివస ప్లస్ ఇంద్రున్ పగటికి రాజైన వాడును అయిన ఇనున్ సూర్యుణ్ణి కనుగొని మాట్కిన్ చూసే విధంగా అల్పతేజం తక్కువ కాంతి గలవాడైన వరుణ్ పరపురుషుణ్ణి అంటే ఇక్కడ చంద్రుణ్ణి చుక్కలను అని అర్థం. చూడగాన్ చూడడానికి, చనదు తగదు చూడకూడదు, అనుచాట్పున్ అనే విధంగా పద్మిని తామరతీగా చెంచల కదులుతూ నిలకడలేని భృంగ తుమ్మెద అనే తారక కనుగుడ్డు గల ఘన గొప్పది అయిన వనజాతము పద్మము అనే లోచనమున్ కంటిని. పతిభక్తి భర్తయందలి భక్తి యొక్క సత్వమున కలిగి ఇండుటలోని మేలిమికిన్ శ్రేష్టతకు గురి ఉదాహరణం. తాను పొమ్ము తానే అవుతుంది సుమా అనన్ అన్నట్లుగా గ్రక్కునన్ వెంటనే మేలన మొదం చేసే ముడుచుకునేటట్లు చేసింది. సాటిలేని కాంతితో ప్రకాశిస్తున్న సూర్యుణ్ణి చూస్తున్నట్లుగా తక్కువ కాంతితో ప్రకాశించేటువంటి ఇతరులను చూడడం తగదు అని అనుకున్నది పద్మిని. అందుచేత కదులుతున్న తుమ్మెద అనే కనుగుడ్డు గల పద్మము అనే కంటిని తామర తీగ మూసుకున్నది. ఇది పతిభక్తితో తామర తీగ తనకు తానే సాటి అనేటట్లుగా ఇక్కడ కవి వర్ణించడం అనేది జరిగింది. సూర్యుని కిరణాలతోనే పద్మాలు విచ్చుకుంటాయి. అందుకే సూర్యుణ్ణి కమల ప్రియుడు, కమల బాంధవుడు అని అంటూ ఉంటారు. ఇక్కడ తామర తీగను సూర్యుడికి మధ్య గల సంబంధాన్ని భార్యాభర్తల సంబంధంతో ఎర్రన ఈ పద్యంలో వర్ణించడం అనేది జరిగింది. సురుచిర తారకా కుసుమ శోభి నభోంగన భూమి గాలమన్ఘర వపు సూత్రధారి జతనంబున దిక్పతి కోటి ముందటన్ సరసముగా నటింపగ నిశాసతికెత్తిన కొత్త తూపు బెంధరయన నొప్పే సాంధ్యనవదీదితి పశ్చిమ దిగ్తటంబునన్. ఈ పద్యానికి ప్రతి పదార్థాన్ని ఇప్పుడు చూద్దాం. సురుచిర చాలా అందమైన, తారక చుక్కల, కుసుమ పూలచే, శోభి అలంకరింపబడిన, నభ ఆకాశమనే, అంగణ భూమిన్ రంగస్థలంపై, కాలమన్ కాలము ప్లస్ అన్ కాలమనే, గరువపు గొప్ప, సూత్రధారి సూత్రధారి అంటే దర్శకుడు, జతనంబున ప్రయత్నపూర్వకంగా, దిక్పతి కోటి దిక్పాలకుల సమూహం, ముందటన్ ముందు, సరసముగా చక్కగా నటింపగా నాట్యం చేయడానికి సిద్ధపడిన, నిశాసతికి రాత్రి అనే స్త్రీకి, ఎత్తిన నిలిపిన, క్రొత్త క్రొత్తదైన, తోపున్ ఎర్రని, పెన్ ప్లస్ తెర పెన్ తెర పెద్ద తెరను, అనన్ అన్నట్లుగా, పశ్చిమ దిక్ ప్లస్ తటంబునన్ పశ్చిమ దిక్ తటంబునన్ పడమటి తీరంలోని అంటే పడమటి దిక్కున, సాంధ్య సంధ్యకు సంబంధించిన అనగా సంధ్యాకాలపు, నవదీతితి కొత్త వెలుగు ఒప్పెన్ ప్రకాశించింది. ప్రకాశించే చుక్కల పూలతో అలంకరింపబడిన ఆకాశమనే రంగస్థలం మీద కాలమనే సూత్రధారి ప్రయత్నం వల్ల దిక్పాలకుల సమూహం ముందు నిశాసతి అంటే రాత్రి అనే స్త్రీ సరసంగా నటిస్తూ ఉంది. ఆ సమయంలో పశ్చిమ దిశా తీరంలోని కొత్త కాంతి ఆమెకు అడ్డుగా ఎత్తిన ఒక విధమైన ఎర్ర తెరలాగా కనిపిస్తూ ఉన్నది. ఇది పూర్వం నాటక సాంప్రదాయాన్ని ఇక్కడ కవి ఎర్రన వర్ణించడం అనేది జరిగింది. పూర్వం నాటక ప్రదర్శనలో ముందు సూత్రధారి ప్రవేశిస్తాడు, తర్వాత తెర చాటు నుండి నటి ప్రవేశించేది. ఆ సాంప్రదాయాన్ని కవి ఎర్రన ఇక్కడ చక్కగా ఆవిష్కరించడం జరిగింది. ఇక్కడ విశేషమైన విషయం ఏంటి అంటే సంధ్యాకాలమయ్యింది. సంధ్యాకాలం అంటే సాయంత్ర సమయం. పడమటి దిక్కున ఆకాశం ఎరుపు రంగులో కనబడుతోంది। ఆ ఆకాశంలోని నక్షత్రాలు వచ్చాయి। రాత్రి వస్తోంది, అది తన చీకటిని సర్వత్రా వ్యాపింపచేస్తోంది। ఈ విషయాన్ని కవి సంధ్యాకాలం వెళ్ళిన తర్వాత జరిగేటువంటి మార్పుల్ని కాలము అనే సూత్రధారి ఆడించిన నాటక ప్రదర్శనగా కవి ఇక్కడ ఊహించడం జరిగింది। ఇక్కడ కాలము అనేది సూత్రధారుడు వలె ఉంటుంది। సంధ్యాకాలంలో పడమటి దిక్కున కనిపించినటువంటి ఎర్రని కాంతి నాటకంలో కట్టిన ఎర్రని తోపు రంగు తెరలాగా ఉన్నది। చుక్కలతో కూడిన ఆకాశం పువ్వులతో అలరించిన నాట్య రంగస్థలంలాగా ఉన్నది। అలాగే రాత్రి అనే స్త్రీ నర్తక వలె ఉన్నది। రాత్రి అనే స్త్రీ చేయబోయే నాట్యానికి రంగస్థలం మీద కట్టిన ఎర్ర రంగు తోపు తెరవలే పడమటి దిక్కున ఆకాశంలో సంధ్యాకాంతి కనబడింది। కవి సంధ్యాకాలాన్ని పూర్వపు నాటక సాంప్రదాయాన్ని గుర్తు చేస్తూ అద్భుతంగా ఇక్కడ కవి అనేది వర్ణించడం జరిగింది। పొదలియుండుండ దివియును భువియు దిశలను పొదివి కొనియుండు చీకటి ప్రోవు వలన మిక్కుటంబుగగాటుక క్రుక్కినట్టి కరవటంబన జగదండ కంఠమమరే। అధికమైన చీకటి కారణంగా దిక్కులు, ఆకాశం, భూమి ఒకదానిలో ఒకటి కలిసిపోయి బాగా కాటుక నింపిన ఒక భరిణలాగా, గిన్నెలాగా విశ్వమంతా నల్లగా కనిపించింది। ఇప్పటిదాకా చెప్పిన పాఠం మీకు బాగా అర్థమైందని భావిస్తున్నాను। మిగిలిన పాఠాన్ని మరొక వీడియోలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను। మీకు నచ్చినట్లయింటే